అనంతపురం జిల్లాలోని వార్తా విశేషాల కోసం మా ఆర్టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ బెల్ గుర్తు నొక్కితే ఎప్పటికప్పుడు అనంత విశేషాలు మీ ముందుంటాయి. రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి 1 రూపాయి ఖర్చు లేకుండా ఉచితంగా కంటి పరీక్షలు ప్రభుత్వం నిర్వహిస్తుందని రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. వైఎస్ఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గురువారం అనంతపురం నగరంలోని జూనియర్ కళాశాల మైదానంలో ప్రారంభించారు. అనంతరం జగన్ మాట్లాడుతూ 3 ఏళ్లలో 6 దశల్లో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తామన్నారు. మొదటి దశ అక్టోబర్ 10వ తేదీ నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలోని 62489 ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలల్లో చదువుతున్న 70,41,988 మంది విద్యార్థులకు మొదటి దశలో కంటి పరీక్షలు నిర్వహిస్తామన్నారు. చికిత్సలు అవసరమైన వారికి ఉచితంగా చికిత్సతో పాటు కళ్లద్దాలు పంపిణీ చేస్తామన్నారు. అదేవిధంగా 1,000 రూపాయలు ఫీజు దాటిన వైద్యానికి కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేయనున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. వీటితో పాటు 1వ తేదీ నుంచి ఇతర రాష్ట్రాల్లోని హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర నగరాల్లోని 150 సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో కూడా ఆరోగ్యశ్రీని వర్తింప చేస్తామన్నారు. రోగులు ఏదైనా ఆపరేషన్ చేయించుకున్న తర్వాత పోస్ట్ ఆపరేటివ్ కేర్ కింద నెలకు 5,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని డిసెంబర్ నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి పేర్కొన్నారు. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. జిల్లాకు అత్యంత ప్రాధాన్యమైన హంద్రీనివ కాలువలో ప్రస్తుతం 2,200 క్యూసెక్కుల నీరు పారడం గగనమైందని, ఈ హంద్రీనివ పక్కనే 4,000 క్యూసెక్కుల నీరు పారేందుకు మరో సమాంతర కాలువ తవ్వుతామన్నారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి కాళీకృష్ణ శ్రీనివాస్, రాష్ట్ర ఇన్ఛార్జ్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర్నారాయణ, ఎంపీలు గోరంట్ల మాధవ్, రంగయ్య, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొన్నారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి విగ్రహానికి పుష్పమాల సమర్పిస్తున్నారు మన ప్రియతమ ముఖ్యమంత్రి. ఈ కంటి చూపుకు సంబంధించి ఏ రోజు కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇది పెట్టనప్పటికీ చెప్పనప్పటికీ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి దృష్టికి సంబంధించిన పరీక్షలు, చికిత్సల కోసం ఇది మేనిఫెస్టోలో పెట్టనప్పటికీ ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతూ రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఏమాత్రం కూడా ఖర్చు లేకుండా, 1 రూపాయి కూడా ఖర్చు చేయాల్సిన అవసరం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ కంటి చూపుకు సంబంధించిన పరీక్షలు, చికిత్సలు ఇవి అందజేయడం కోసం అక్షరాల 560 కోట్ల రూపాయలతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతా ఉన్నామని చెప్పి కూడా సగర్వంగా ఈ వేదిక మీద నుంచి నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ పరీక్షలు చేయించడమే కాదు, ఈ పరీక్షలు చేయించిన తర్వాత ఉచితంగా వీళ్ళందరికీ చికిత్స చేయించడమే కాకుండా కళ్ళజోళ్ళు కూడా ఉచితంగా అందించే కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. 10వ తారీఖు నుంచి అక్షరాల 16 వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 62,489 పాఠశాలల్లో, అంటే ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేట్ పాఠశాలలు అన్నింటిలో కలిపి 70,41,988 మంది పిల్లలకు ఈ కార్యక్రమంలో పూర్తిగా ఉచితంగా కంటి పరీక్షలు చేయించడమే కాకుండా వారికి పూర్తిగా ఉచితంగా కంటి చికిత్సలు కూడా చేయించి వారందరికీ కూడా అవసరం ఉన్న వారందరికీ కూడా కళ్ళజోడు కూడా ఇచ్చే కార్యక్రమానికి కూడా ఈ 2 దశల్లో పూర్తి చేస్తామని చెప్పి కూడా సగర్వంగా చెప్తా ఉన్నా. ప్రతి హాస్పిటలు మీకు ఫోటో చూపిస్తాం, నాడు ఎలా ఉండేది, నేడు ఎలా ఉంది అని చెప్పి ఫోటోలు చూపించి 2022 జూన్ మాసానికల్లా ప్రతి హాస్పిటల్ రూపురేఖలు కూడా మారుస్తానని చెప్పి సగర్వంగా ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. వైద్య రంగానికి ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. వైద్యం, చదువులు, వ్యవసాయం ఈ 3 రంగాలను
ఈ ప్రభుత్వం ఎంత పెద్ద వేట, ఎంత పెద్ద పీట వేసిందో రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం చేసే చర్యలన్నీ కూడా మీకు కనిపించే కొద్దీ మీ అందరికీ కూడా తేట తెల్లమయ్యే పరిస్థితులు వస్తాయి. ఈ హంద్రీనేవా కెనాల్లో ప్రస్తుతం 2200 క్యూసెక్స్ కూడా నీళ్లు డిశ్చార్జ్ చేయని పరిస్థితిలో ఈ కాలువ కనిపిస్తూ ఉంది. ఇదే కాలువను మోడర్నైజేషన్ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. ఇదే కాలువలో 6000 క్యూసెక్స్ నీళ్లను ఇదే కాలువలో ప్రవహింపజేస్తాం. ఇదొకటే కాకుండా ఈ కాలువ పక్కనే మరో 4000 క్యూసెక్స్తో సమాంతర కాలువ పనులు కూడా చేపడతామని చెప్పి కూడా ఇదే వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను.